వచ్చింది అయినా సరే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే తప్పు చేసిన తర్వాత జైల్లో ఉంటే బాధపడే వాళ్ళం కాదు 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడ తప్పు చేయనటువంటి వ్యక్తి ఎవరైనా సరే తప్పు చేస్తే మందలించినటువంటి వ్యక్తి 52 రోజులుగా ఈ దుర్మార్గుడు ఈ మూర్ఖుడు ఒక్క ఆధారం కూడా చూపించకుండా ఒక మహానుభావుణ్ణి ఒక దేశ సంపదని తెలుగు జాతిని గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తిని 52 రోజులుగా జైలు పెట్టడం చాలా బాధగా ఉంది అయినా సరే మేము ప్రజాస్వామ్య వ్యవస్థకి నమ్మిన వ్యక్తులం ఈ దేశంలో ఇంకా న్యాయం బతుకుందని నమ్మిన వ్యక్తులం ఆలస్యమైనా సరే ఈ రోజు 4 వారాలు బెయిల్ ఇచ్చారు తప్పనిసరిగా మాకు న్యాయం జరిగింది తప్పనిసరిగా మేము ప్రజాక్షేత్రములు ఎంత దుర్మార్గుడు చూసారా రేపో ఎల్లుండో ఎలక్షన్లకు వెళ్తున్నాడు నిన్నన కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తే రాత్రికి రాత్రి లిక్కర్ మీద ఇంకో కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచాలని ప్రయత్నం చేశారంటే ఇది అసలు మనిషేనా మనిషని అందానికే మాకు అసలు మాటలు రావడం లేదు అటువంటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు మధ్యం మీద కేసు ఏంటి చిన్న పిల్లల్ని అడగండి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అవినీతి మధ్యం మీద ఈ ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదు 4.5 సంవత్సరాలుగా వైసీపీ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం మధ్యము ఏదైతే కేసుల్లో ఉన్నారు మధ్యం అవినీతిలో ఉన్నారు మొత్తం మునిగిపోయాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద మధ్యం మీద కేసు పెట్టాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది ఆ కేసు ఆ ఎఫ్ఐఆర్ చూస్తే ఆ రోజు ఎవరైతే మధ్యం టెండర్లు పిలిచారో వాళ్ళందరూ మా మీద కోపము తెలుగుదేశం ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు వల్ల మేము నష్టపోయాం చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెట్టాలని ఎలక్షన్లో కూడా మాకు వ్యతిరేకం చేశారు ఈ రోజు వాళ్ళకి మేము మేలు చేశామని చెప్పి ఈరోజు మా మీద కేసు పెట్టారు అదేవిధంగా ఏదైతే నంజాల ఎంపీ ఈరోజు నంజాల ఎంపీ డిస్టిలరీ ఎవరి చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఉంది చెప్పు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కేబినెట్లో డెసిషన్ తీసుకొని మీ అజయ్ కల్లం రెడ్డి ఆ రోజు కేబినెట్లో ఫైల్ పెట్టి అప్రూవల్ చేసిస్తే 4 సంవత్సరాలు 8 మాసాలు పడుకున్నావు నువ్వు గార్నిద్రలో ఉన్నావా రేపో ఎలక్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి బయటకు రాకుండా చేయాలని ఒక తప్పుడు కేసు పెట్టావు ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు నీ పతనానికి నాంది ఈరోజు ఏ సమయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు నుంచి బయట అడుగు పెడతారో ఆ నిమిషమే నిన్ను నీ పార్టీని సమాధి కట్టే నిమిషం అవుతుందని నేను భావిస్తున్నాను నువ్వు ఎన్ని కేసులు పెట్టినా సరే చంద్రబాబు నాయుడు తప్పు చేయడని ప్రతి ఒక్కరు నమ్మారు ప్రతి ఒక్కరు విశ్వసించారు దానికి ఉదాహరణే 52 రోజులు ఒక వ్యక్తికి అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తి చేసిన అవినీతి ప్రతి నిమిషం బయటకు వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం బయటకు వచ్చింది ఆయన లబ్ధి చేసినటువంటి లబ్ధిదారులు ఈ దేశంలో ప్రపంచంలో